మా వీడియో అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం నేను గుమ్మడికాయతో కొత్త స్వీట్ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ, సున్నం, వాటర్, పంచదార. ముందుగా గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు కోసుకుంటూ అయిపోయింది. ఇప్పుడు ఒగ్గిల్లో నీళ్ళు వేసుకోవాలి. ఇందులో కొంచెం సున్నం కూడా వేసుకోవాలి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు 12 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు కాగాక గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కలు నేలలో ఉడకబెట్టుకోవాలి.
ముక్కలు ఉడికిపోయినాయి, ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. మీరు గిన్నె పెట్టుకుని పందా పాకం పట్టుకోవాలి. ఈ పాకంలో గుమ్మడికాయ ముక్కలే వేసుకోవాలి. పాకం 12 గంటలు పక్కన పెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు పాకం 12 గంటలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ పాకం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ ముక్కలు తీసుకోవాలి.